హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహా అయితే 100 ఏళ్ళు లేదా మరో 15 ఏళ్ళలో బ్రతికి శతక్ కొట్టిన వారి గురించి అడపాదడప పేపర్లలో లేదా టీవీలో చదివి చూసి ఉంటాం. అయితే 256 సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? చైనాకు చెందిన లీ చింగ్యున్ 256 సంవత్సరాలు బ్రతికాడు. 1931 సంవత్సరంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక ఆసక్తికర విషయం ప్రచురించింది. 1827 సంవత్సరంలో చైనా ప్రభుత్వం తమ రికార్డుల ప్రకారం 150వ పుట్టినరోజు జరుపుకుంటున్న లీ చింగ్యున్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రకటనను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. అంతేకాదు 1877లో అతని 200వ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అందజేయబడ్డాయని తెలిపింది. ఇలా ఈ దీర్ఘాయుష్మంతుడి గురించి ప్రపంచానికి తెలిసింది. న్యూయార్క్ టైమ్స్ విలేకర్ అతని గురించిన వివరాలు ఆరా తీస్తే, లీ ఇరుగు పొరుగున ఉన్న వృద్ధులలో చాలామంది లీని తమ తాతలు వారి చిన్నతనం నుంచి చూశామన్నారని చెప్పారు. లీ చింగ్యున్ 10 ఏళ్ల వయసుకే చదవడం రాయడం నేర్చుకున్నాడు. ఆ వయసు నుండే మూలికా వైద్యుడిగా పని ప్రారంభించాడు. తన గ్రామం చుట్టుపక్కల ఉన్న పర్వత స్థానువుల నుండి అరుదైన మూలికలను సేకరించి ఔషధాలు తయారు చేసేవాడు. అతనికి దీర్ఘకాలం జీవించడానికి ఉపకరించే మూలికల గురించి బాగా తెలుసు. దాదాపు 40 సంవత్సరాల పాటు ఔషధాలుగా వాడే అడవి జిన్సెంగ్లింగ్, గోజీ హిషోవు అనే మూలికలను ఒక రకమైన బియ్యంసారాను మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. తన జీవితకాలంలో 100 ఏళ్ళు మూలికా వైద్యుడిగా, తర్వాత మూలికల విక్రేతగా పనిచేశాడు. మధ్యలో కొంతకాలం అంటే 1749లో తన 70వ ఏట చైనా సైన్యంలో యుద్ధ విద్యల శిక్షకుడిగా కూడా పనిచేశాడు. లీ చింగ్యున్కి 23 వివాహాల నుండి 200 మంది సంతానం కూడా ఉన్నారు. లీ చింగ్యున్ మూలికలు సేకరించడానికి మంచూరియా, టిబెట్, సియామ్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళేవాడు. అక్కడ అతనికి 500 సంవత్సరాలుగా జీవిస్తున్న ఒక గురువు కనబడ్డాడని, ఆయనే లీకు ఎక్కువ కాలం జీవించడానికి రహస్యాలు చెప్పాడని అంటారు. ఆయనే లీకు దీర్ఘాయుషుకు ఉపకరించే క్వీగోంగ్ అనే వ్యాయామ పద్ధతులను, మూలికలు, ఆహార విధానాలను బోధించాడని చెప్తారు. తన చరమాంకంలో లీ అందరితో తన దీర్ఘాయుషు రహస్యాన్ని ఇలా చెప్పేవాడు. నేను ఈ ప్రపంచంలో చేయాల్సింది అంతా చేశాను. హృదయంలో ప్రశాంతంగా ఉండండి, తాబేలులా కూర్చోండి, పావురంలా పనిచేయండి, కుక్కలా నిద్రపోండి అని బోధించేవాడు. ఈ కాలంలో మానవుడి సగటు ఆయుర్ధార్యం 70 నుండి 80 దాటడం లేదు. 100 ఏళ్ళు బ్రతకడమే గొప్ప. అంతటా కాలుష్యం, కల్తీ ఆహారం, ఉరుకుల పరుగుల జీవన శైలి, మానసిక సమస్యలకు తోడు మంట కలిపిన మానవత్వ సంబంధాలు వెరసి మన జీవిత కాలాన్ని తగ్గించేస్తున్నాయి. సాత్వికాహారం, ధ్యానం, యోగ, సంతృప్తి, నియమిత వ్యాయామం, ప్రకృతితో పాటు ముడిపడిన జీవనశైలి మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాయి అనే దాంట్లో నిజం తప్పకుండా ఉంటుంది. ఇదండి లీ గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.